ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలు గత వారం నుంచి ఒకల ఒకల తిట్టుకోవడం ఒకల ఒకల మీద దాడులు చేసుకోవడం అనేది దాని మీద ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఫస్ట్ పోసాని కృష్ణమూర్తి గారి ఇంటి మీద దాడిని ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే దాడి చేశారో పూర్తిగా ఖండిస్తున్నాం మా చిన్న సినిమా నిర్మాతల తరపు నుంచి మానించి పూర్తిగా ఖండిస్తున్నాం దాడులు అనేది దాడులు ప్రతిదాడులు కరెక్ట్ కాదు దాడిని ఖండిస్తున్నాం ఒకటి నేను రెండో విషయాలు అంటున్నా ఇటు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా పోసాని కృష్ణమూర్తి గారు మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ మాట్లాడినా ఫ్యామిలీస్ని తిట్టడం అనేది కరెక్ట్ కాదు ఫ్యామిలీస్ ఏం చేశాయి ఆ ఫ్యామిలీస్ని ఎందుకు తీసుకొస్తున్నారు ఎందుకంటే పోసాని కృష్ణమూర్తి గారిని కూడా ఆ ఫ్యామిలీస్ని తీసుకురావడం అనేది కరెక్ట్గా అనిపించలేదు ఎందుకంటే వాళ్ళ భార్యలు మన అక్కలు మన చెల్లెళ్ళు మన అన్న అందరూ మన ఫ్యామిలీస్ కింద లెక్క కనుక అలాగే ఫ్యాన్స్ కూడా నాయకుడికి మనం వెన్ను తెచ్చేలా ఉండాలి కానీ నాయకుడికి మనం బ్యాట్ తెచ్చే విధంగా ఫ్యాన్స్ ఉండకూడదు ఇది ఎన్నోసార్లు మేము చెప్తున్నాం దయచేసి ఇప్పుడు దాడి చేసుకుంటూ వెళ్ళిపోతే చంపుకుంటూ వెళ్ళిపోతే ఎంతోమంది వెళ్ళిపోతుంటారు ఇది కరెక్ట్ కాదు దీన్ని చాలా 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 తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఫ్యాన్స్ అనేది వచ్చి దాడి చేయడం అనేది దాడులు చేయడం అనేది ఇప్పుడు వాళ్ళు తిట్టారంటున్నారు వీళ్ళు తిట్టారంటున్నారు ఇది ఎంతదాకా కరెక్టు నేను ఒకటి జనసేన ఇన్ఛార్జ్ది మొన్న చూశాను ఆయన ఏదో TV9 లైవ్లో ఒకసారి చెప్తూ ఏమంటున్నాడంటే ఇది తెలంగాణ గడ్డ ప్రాణాలు ఇస్తాం ప్రాణాలు తీసుకుంటాం అంటున్నారు ప్రాణాలు తీస్తాం అంటే అది కరెక్ట్ కాదు ఇస్ నాట్ కరెక్ట్ తెలంగాణ ఆంధ్రవాదం ఎందుకు వస్తుంది దేనికి వస్తుంది మేము ఆంధ్రా నుంచి ఉన్నా ఇక్కడున్నా ఇది రెండు రాష్ట్రాలు మేము ఇక్కడున్నాం తెలుగు మా సినిమా ఫీల్డ్కి తెలుగు భాష ప్రపంచంలో మా తెలుగు భాష మాది ఒకటే కులం ఆంధ్ర తెలంగాణ మాకు సంబంధం లేదు దయచేసి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి డైరెక్ట్గా మేము చెప్తున్నాం దయచేసి మాకు సంబంధం లేదు ఇది గవర్నమెంట్ కూడా సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే చిలుకు చిలుకు గాలి అనవకూడదు ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి